हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। वेंकटेश्वर स्वामी ज्योति पेट्टुकुंटुन्नानु अंडी, अंदरू ओकसारी चूडंडी। ज्योति पेट्टुकुन्नानु, दीनि पेरु ज्योति अंटारु। इदी संवत्सर कालंलो ओकसारैना चेसुकोवच्चु, मी शक्ति कोलदे एन्निसार्लैना चेसुकोवच्चंडी। చాలా మంచి ఫలితాలను ఇచ్చే ఈ జ్యోతి ఎవరైనా చేసుకోవచ్చండి। ఫస్ట్ చేసుకునే వాళ్ళకి కొలతలు ఉంటాయండి। జ్యోతి అనంటే దీపం అని అర్థం। అయితే ఇది పిండితో పెట్టుకునేది గనక మనం షేరుం పావు బియ్యం తీసుకొని ఈ బియ్యాన్ని కొద్దిగా లైట్గా వేడేలాగా వేయించుకొని అందులో కిస్మిస్, బాదం, జీడిపప్పు, మిశ్రీ, యాలకుల పొడి, పచ్చకర్పూరం, చిన్న దాల్చిన చెక్క ముక్క ఇవన్నీ కూడా రఫ్గా పొడి చేసి పెట్టుకోవాలి। షేరు పావు బియ్యానికి షేరు చక్కెర తీసుకున్నా అండి। ఇంకా కొంచెం తక్కువ తీసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే మనకు ఈ మిశ్రీ కూడా యాడ్ అవుతుంది కనుక కొద్దిగా చక్కెర తక్కువనే తీసుకోవాలి। ఈ చక్కెరని పౌడర్గా చేసి పెట్టుకోవాలి। అలాగే పిండిని మనం పిండి పట్టించి పెట్టుకోవాలండి। ఆవు నెయ్యి, ఆవు పాలను వాడడం చాలా శ్రేష్టం అన్నమాట। దాల్చిన చెక్కను అలా గీసి పెట్టుకోవాలి, చిన్న చిన్న ముక్కలుగా రావాలి గనుక। చూడండి, నేను షుగర్ని పౌడర్ చేసి పెట్టుకున్నాను। అలాగే మొత్తం పౌడర్ పట్టుకున్న తర్వాత మిశ్రీని, ఈ కిస్మిస్, బాదం కూడా కొంచెం రఫ్గా గ్రైండ్ చేసి వేసేసుకోవాలి। తర్వాత బియ్యం పిండి కూడా పోసేసుకొని అన్నీ కలిపి మిక్సీ చేయాలి। చూడండి, కొంచెం పచ్చకర్పూరం అనేది తక్కువనే వేసుకోవాలండి। ఈ పచ్చకర్పూరం వేయడం వల్ల స్వామివారికి చాలా ఇష్టం, అది ఒకటి। ప్లస్ మనం చేసిన పదార్థం కూడా ఖరాబ్ కాకుండా ఉండాలంటే కూడా ఈ పచ్చకర్పూరం అనేది లైట్గా వేయాలి। వేసి గ్రైండ్ చేసి అది ఇందులో వేసేసి ఇలా అంతా కూడా కలుపుకోవాలి। కలుపుకునేటప్పుడు మనం ఒక మంచి నీళ్ళు పట్టేసుకొని ఆ నీళ్ళు పోస్తూ మనం ఇది ముద్దలాగా, ఎలాగైతే మనం చపాతీ పిండి తడుపుతామో అంతకన్నా కొద్దిగా లూజ్గా తడిపితే కనుక బియ్య పిండి కనుక ఎక్కువ పీల్చుకుంటుంది। ఇలా రౌండ్ ముద్దలాగా చేసేసుకొని అరిటాకులో కానీ లేదా బౌల్లో కానీ పెట్టాలి। నాకు అరిటాకులు అందుబాటులో లేవు కనుక సత్యనారాయణ చెట్ల ఉన్న ఆకులన్నీ కూడా స్వామివారికి ఇష్టమైన 7 ఆకులు పెట్టుకొని 7 ఆకుల మధ్యలో నేను ఇలా జ్యోతి పెట్టుకోవడానికి ఈ బియ్యపు పిండి ముద్దను ఇలా రౌండ్గా చేసి పెట్టుకున్నాను। మనం పొయ్యడానికి అనుకూలంగా ఉండడానికి గుంట చేసుకోవాలి మధ్యలో నెయ్యి వేయడానికి। అలాగే అది ఎవరికి సంబంధించిన ప్రసాదం గనక వారిది కనిపిస్తుండాలి గనక మనం ఆ ప్రసాదం మీద ఈ జ్యోతి పైన నేను నామం పెట్టడం అనేది జరిగింది। స్వామివారికి ఇష్టమైనది 5, 7 అనేది ఉంటుందండి, అందుకే నేను 3 దిక్కుల కూడా ఇలా నామం పెట్టేసి మధ్యలో ఆవు నెయ్యి పోసి 7 వత్తులు ఒక వత్తిగా చేసి గట్టిగా దగ్గరికి అన్నా అండి, నేను దగ్గరికని మధ్యలో పెట్టేసి అప్పుడు జ్యోతిని వెలిగించడం జరిగిందండి। జ్యోతి ఎప్పుడైతే మనం వెలిగిస్తామో అంతకుముందు దీపాలన్నీ కూడా ముట్టించి పెట్టుకొని ఇలా జ్యోతి ముట్టించేటప్పుడు అగ్గిపెట్టెతోనే ముట్టియకుండా ఏకవత్తి అని పెట్టుకోవాలండి। ఏకవత్తితోని మనం దీపారాధన చేయాలి, అగ్గిపెట్ట మాత్రం వాడకూడదు। చూడండి, నేను ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను। రెగ్యులర్గా వాడే మన దీప కుందులు పెట్టుకొని అలాగే అఖండ జ్యోతిలాగా ఉండే నేను ఈ పెద్ద ఇది కమల ఉండే దీపాలు పెట్టుకున్నా అండి। నేను ఒకసారి కనుక ఈ కమల ఉండే దీపంలో నూనె పోసి కనుక వత్తి వెలిగిస్తే ఆల్మోస్ట్ 2 డేస్ పైనే నాకు వెలుగుతుందండి నా అనుభవంలో। అలాగే అందులో 2 పోసేసి పసుపు గౌరమ్మ అని చేసి ఆ గౌరమ్మకు కూడా నేను నామం పెట్టానండి। ఇది అమ్మవారి పద్మావతి అలువేలి మంగమ్మ వారి రూపంగా భావిస్తూ నేను పసుపు కుంకుమ తనను అడిగినట్టుగా ఇలా చేసి పెట్టుకున్నాను। నేను స్వామివారు అలంకరణ ప్రియుడు గనక అలంకరించడానికి నేను ఎక్కువ మల్లెపూలే వాడానండి, 2 దండలుగాను। అలాగే చిన్న విగ్రహాన్ని కూడా నేను చక్కగా మాల కూడా ఇలా వేసుకున్నాను। మనకు ఎంత వీలైతే అంత వాసన గల పూలే వాడాలి, అందుకే ఒక సామెత కూడా చెప్తారు, ఎలాగంటే వాసన లేని పూలు బుధవర్గము లేని పురంబు బ్రాహ్మడు లేని ఊరు వేస్ట్ అని।
అందుకని మనకు సాధ్యమైనంత వరకు అందుబాటులో ఉన్న వాసన గల పువ్వులు ఏదైనా ఒకటి పెడితే చాలు, మనకు దొరికినే కదా అని చెప్పి గన్నేరు పూలు ఇంకేం పూలు ఎక్కువగా అలంకరణకే పనికొస్తే కానీ స్వామివారు కానీ అమ్మవారు కానీ ఇష్టపడేలాగా ఉండదు. చూడండి, ఇట్లా 3 సార్లు నేను షోడచోపచార పూజాం సమర్పయామి అని పెట్టుకుంటూ అటు 7 వత్తులు ఇటు 7 వత్తులు ముట్టించిన తర్వాత షోడచోపచారం స్వామివారికి పాదాలకి నోటికి ఇలా నీళ్లు చూపిస్తూ ఇంకో దాంట్లో వేసుకున్నాను. తర్వాత బొట్టు పెట్టి అమ్మవారిని స్వామివారిని పిలిచాను. ఎప్పుడైతే ఈ పూజ చేస్తామో పక్కనే ఇద్దరు అమ్మవార్లు ఉన్న ఫోటో పెట్టుకోవాలండి. వెంకటేశ్వర స్వామి, అలవేల మంగమ్మ, పద్మావతి ఉన్న ఫోటో మాత్రమే పనికొస్తుంది. అలాగే పెట్టుకున్నాను. చూసారా విచిత్రంగాను, నేను ఈ దీపం ముట్టిస్తుంటే సడన్గా బ్లాక్ అవుతుంది. నాకెందుకో కొంచెం ఇలా ఎందుకు బ్లాక్ అనిపిస్తుంది, నా తల నీడ పడే అని చూశాను. నాకు ఆ చీకటిలాగా అనిపిస్తుంది చూడండి. మళ్ళీ ట్రై చేద్దామని మళ్ళీ పెట్టాను నేను. అప్పుడు ఆ వెలుగు లేదు చూడండి. నాకేదో కొంచెం అది మెరాకిల్లాగా అనిపించింది. మళ్ళీ ఒకసారి దీపం ముట్టించుకొని అంతా చూసుకున్నాను. నాకు చక్కగా స్టార్టింగే నాకు సంతోషం అనిపించిందండి, అలా చీకటి కావడం అనేది. నేను అది వీడియో కవర్ అయింది కాబట్టి చాలా సంతోషం. ఇప్పుడు దీపం జ్యోతి అనేది ముట్టించగానే వెంటనే కొబ్బరికాయ పక్కన పెట్టేసుకొని మనకు స్వామివారి నామాలు చదువుకోవాలండి. ఏది గోవింద నామాలైనా చదువుకోవచ్చు. వెంకటేశ్వరాయ నమః అలా అనుకుంటూ స్వామివారి 108 నామాలు చదువుకున్నాను. చదువుకున్న తర్వాత మెయిన్గా మనం చేయాల్సింది ఏంటంటే వెంకటేశ్వర వజ్ర కవచం అనేది 7 టైమ్స్ కంపల్సరీ చదవాలి. అది 7 టైమ్స్ చదివిన తర్వాత మనం ఇప్పుడు కొబ్బరికాయ జ్యోతిని ఇలా ముట్టివ్వగానే మనం కొబ్బరికాయ కొట్టాలి. అలాగే జ్యోతి కూడా నేను 7 పువ్వులు పెట్టాను, 7 పువ్వులు పెట్టాను. సూక్ష్మంలో మోక్షం ఎక్కడ ఎవరున్నారో తెలియదు, అది జ్యోతి రూపకంగా అమ్మవారు వచ్చారో స్వామివారు వచ్చారో అన్నట్టుగా నేను 7 పువ్వులు పెట్టి దండం పెట్టేసి చేతిలోకి కొబ్బరికాయ తీసి జుట్టు మన వేపుగా పెట్టుకొని స్వామివారికి విన్నపం చేసుకున్నాను. నేను ఏ ఉద్దేశం కొద్దీ నేను ఇలా జ్యోతి పెట్టుకుంటున్నాను అని. ఈ జ్యోతి అనేది చాలా రేర్గా చేసే పూజ కనుక తప్పకుండా ఈ జ్యోతి పెట్టుకున్న వాళ్ళు వెంకటేశ్వర వజ్ర కవచం చదవడం, గోవిందనామాలు చదవటం, వెంకటేశ్వర వజ్ర కవచం కూడా 7 టైమ్స్ చదవాలి. గోవిందనామాలు అనేది మీ ఓపిక కొలది చదువుకోవాలండి. వెంకటేశ్వర మహిమ అనే బుక్ ఉంటుందండి, అందులో కథలు ఉంటాయి. మీకు ఆ కథలు కంపల్సరిగా చదువుకోవాలి. ఓకే, చదువుకోవడం టైం లేని వాళ్ళు ఏదైనా యూట్యూబ్లో పెట్టుకొని కూడా వినవచ్చు. ఇలా చూడండి, నేను జ్యోతి పెట్టుకోగానే ఇలా కొబ్బరికాయ తీసుకొని దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి అక్కడ పెట్టి ఇప్పుడు మనం స్వామివారికి హారతి ఇవ్వకూడదు అన్నమాట. దండం పెట్టుకొని ఫస్ట్ జ్యోతి పెట్టిన తర్వాత దండం పెట్టుకొని జ్యోతి అలా వెలుగుతూనే ఉంటుంది. ఈలోగా మనం జ్యోతి ఎప్పుడైతే నిండుకుంటుందో ఆ లాస్ట్ నిండుకునే దాన్ని చూసుకొని మనం ఇంకొక కొబ్బరికాయ కొట్టి అప్పుడు మనం తీర్థ ప్రసాదాలు అనేది స్వామివారికి అర్పించాలి. చూడండి, శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచం ఇలా ఉంటుందన్నమాట. ఇది 7 టైమ్స్ కంపల్సరీ చదువుకోవాలి. ఇలా జ్యోతి ఇలా వెలుగుతున్న టైంలోనే మనం ప్రసాదాలు చేసుకోవాలండి. ఈలోగా నేను నా దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బులతోని దేవుడి దగ్గర అలా అలంకారంగా పెట్టుకున్నాను. ఇదొకటి, దేవుడికి ఎంత దగ్గరగా పెడితే ఆయన స్వామి అంత డబుల్ త్రిబుల్ ఇస్తారని అంటారు కదా, అలా అని ఉండు ఆరోగ్యాలు ఐశ్వర్యము 5వ తనము అన్నీ ఇచ్చిన స్వామికి నేను పక్కన ఎంత పెట్టినా కూడా తక్కువే అండి. ఇప్పుడు నేను ధూపం వేస్తున్నాను, అలాగే ప్రసాదాలన్నీ కూడా నేను రెడీ చేసుకున్నాను. కథ చదువుతున్నాను. నాకేమనిపించిందంటే విష్ణు సహస్రనామాలు నేను 7 టైమ్స్ చదివాను. అది నాకు ఒక మనసు తృప్తిగా శాంతిగా మంచిగా అనిపించిందండి. ఇలా జ్యోతి వెలుగుతూనే ఉంది. నేను ఈ ధూపం వేస్తున్నాను చూడండి. ఈ ధూపం అనేది నేను తయారు చేసుకున్న ధూపం అండి. ఇది ఆర్య సమాజం దాంట్లో హోమం పొడి అని వాడతారు. అది 108 కలిపి ఉంటాయండి. ఇది చెన్నై నుంచి ప్రత్యేకంగా తయారు చేసి ప్రతి ఆర్య సమాజానికి అలా పంపిస్తారు. ఎందుకంటే రోజు వాళ్ళు హోమం చేస్తారు కనుక నేను హోమం పొడిని కొంచెం సేకరించుకొని అందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి నేను హోమం పొడి రెడీ చేసుకున్నాను. ఇలా మంచి మంచి రోజులలో నేను హోమం పొడి అనేది ధూపంగా వేస్తాను. దీనికి సంబంధించిన వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి, తప్పక చూడండి.
నేను నైవేద్యం చేస్తూ మధ్య మధ్యలో వచ్చి దీపం కొండెక్కుతుందా చూస్తున్నాను. ఎందుకంటే మనకు కావాల్సింది ఏంటంటే అది కొండెక్కే టైంలో మన కన్నులారా చూడాలన్నమాట. అందుకని అలా వెయిట్ చేస్తూ వచ్చి చూస్తూ వెళ్తున్నాను. చూసినప్పుడు చుట్టుపక్కల ప్రసాదం చుట్టూగా ఉన్న నెయ్యి అంతా కూడా వేడైపోయి ప్రసాదం అంతా తుక్క 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 ఇలా ఉడుకుతుందండి. చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. అది నేను కొంచెం వీడియో తీసాను చూడండి. చూడడానికి చాలా బాగుంది. నేల ధూపం దీపం వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చూసేది ఎందుకు అనంటే ఆ దీపం కొండ ఎక్కడానికి ముందు నేను చూడాలి. అంటే ఆ కొండ ఎక్కడం అంటే ఏడు కొండలు ఎక్కుతుందని దాని అర్థం అన్నమాట. చాలామంది ఇది చేసుకుంటారు కనుక ఆ కొండ ఎక్కేదాన్ని ఇటు అటు ఆ దీపం అలా ఎగురుతుంటే చూస్తున్నాను ఏ క్షణాన కొండ ఎక్కుతుందని. అది చూస్తుంటే చాలా మంచి అనిపించింది. ఎందుకో ఈరోజు చాలా తృప్తి అనిపించింది. మా కోడలు కూడా చెప్పాను నా తర్వాత నువ్వు కూడా ఇది కంటిన్యూ చేయాలంటే ఆ అమ్మాయి కూడా చాలా సంతోషంగా తప్పకుండా. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం మా కోడలు కూడా. ఇప్పుడు వచ్చే కోడళ్ళకి ఇది చెయ్యి అది చెయ్యి ఎన్నో రకాలు చెప్పి వాళ్ళకి నేర్పించాల్సి వస్తుంది. నచ్చితే చేస్తారు, నచ్చకపోతే చాలా రకాలుగా డ్రెస్ చేస్తున్నారని చెప్పే కోడళ్ళు ఉన్న ఈ రోజులలో మా కోడలు మాత్రం చాలా బాగా అన్ని విష్ణు సహస్రనామాలు కానీ ఏవైనా నోటికి చదువుతుంది. చాలా ఇష్టంగా చాలా ప్రేమగా చేస్తుంది. నేను ఎప్పుడైనా ఏదైనా చెప్పినప్పుడు ఇంకా పట్టుదలగా మంచిగా చేస్తుంది. అదే నాకు దానిలో నచ్చిన మంచితనం గొప్పతనం కూడా. కొన్ని విషయాలు చాలా గర్వంగా కూడా ఉంటుంది, చాలా బాగా చేస్తుంది కూడా. దీపం కొండెక్కడానికి వస్తుంది చూడండి. చూస్తుంటే నాకు డుక్ 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 అంటుంది. అట్లానే చూస్తున్నాను. అటు దీపం వచ్చి టక్కున ఎగిరి ఇటు వస్తుంది చూడండి. చాలాసేపు చూస్తూ నిల్చున్నాను. స్వామిని అట్లా కొండ ఎక్కదాకా చూడాలి. కొండపైకి మొన్న వెళ్ళొచ్చినప్పుడు కూడా నాకు ఎంత సంతోషాన్ని ఇచ్చిందో ఆ దీపాన్ని చూస్తుంటే కూడా నాకు అంత సంతోషం. జయ శ్రీమన్నారాయణ, జయ శ్రీమన్నాయణ. ఏడుకొండలవాడ వెంకటరమణ, గోవింద గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ, గోవింద గోవింద. దీపం కొండ ఎక్కిందండి. దీపం కొండ ఎక్కింది, ధూపం వస్తుంది. ఆ ధూపాన్ని చేతిలో పెట్టి నా తలపైన కొద్దిగా రాసుకున్నాను. చాలా సంతోషంగా అనిపించింది. ఇది నేను అనుకున్న దానికన్నా కూడా ముందైంది. ఇక ధూప దీప నైవేద్యాలు పెట్టుకొని మనం హారతిచ్చుకోవడము చూడండి. స్వామివారు రెడీ అయిపోయిండు. దద్దోజనం పులిహార చక్కెర పొంగలి చేశాను నేను. ఇప్పుడు మళ్ళీ హారతి అండి. హారతి కర్పూరంతో ఇక్కడ హారతి ఇవ్వడు. ఏకహారతి ముట్టించుకొని గంట మోగుతూ శ్రీయ కాంతాయ కాంతాయ కళ్యాణ నిదే నిదే ధనాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీమద్గోపాల బాలాయ గోదాభీష్టప్రదాయిని శ్రీ సత్యతాయ సుకృష్ణదేవాయ మంగళం కులామూలావతీయ శోకితాశ్వసూరయ్యే సోమజా మాతృముయే శేషాసాయస్సు మంగళం మంగళాశాసనపరైమాదాచార్య పురోగమై సర్వచ్చ పూజై ఆచార్యై సత్కృతాయాస్సు మంగళం మంగళం కోశవేంద్రాయ మహనీయ గుణాత్మని చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం మంగళనీరాజనం సమర్పయామి. ధూపదీప నైవేద్యం సమర్పయామి. ఆత్మసాక్షాత్కారమస్తు. శ్రీమతే రామానుజాయ నమః. సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. తత్సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టి ఆల్ క్లిక్ చేయండి. Thank you for watching.